సార్ హీరో గారు హీరో నాకు అర్థం కాని పాయింట్ ఉంది అది అడుగుదామని అనుకుంటున్నాను నేను ఇందాక నుంచి అందరూ అడుగుతున్నారు బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేశారు బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేశారు మీరేమో అవసరాలు శ్రీనివాస్ గారు ఎలా నడవడం నేర్చుకున్నా అంటే బ్రాహ్మిన్స్ ఏమైనా సెపరేట్గా నడుస్తారా లేదు సార్ బ్రాహ్మిన్ సెపరేట్ నాకు డౌట్ నాకు తెలిసి నేను మీలాగా నడుస్తున్నా మీలాగే మాట్లాడుతున్నా బట్ బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేయడం నేను నేర్చుకున్నా నేను మాట నేర్చుకున్నా నేను నడక నేర్చుకున్నా ఇదేంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది నాకు అడగ కదండి బాడీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ సార్ బాడీ ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు ఒక బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది సార్ జిమ్ చేయని ఒక బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే వాళ్ళ కుటుంబంలో కింద కూర్చొని బోన్ చేయడం వల్ల లేకపోతే రోజుగా అంతే పొద్దున్న లెగడం వల్ల సో వాళ్ళు తెలియగానే ఒక డిఫరెంట్ సార్ ప్రతి రీజియన్కి మనకు తెలియకుండా వాళ్ళ కమ్యూనిటీ అంటే మనం చెప్పే ఉంటుంది సార్ అది వాళ్ళకొకటే కాదు అన్ని కమ్యూనిటీస్ చూడంగానే మనం కనిపెట్టే ఉంటాయి అది మేము ఒక బ్రాహ్మీన్ సినిమా తీసాం కాబట్టి అలా చెప్పడం కాదు అంటుంది సార్ ఇదే ఇదే మీరు అడిగింది ఒకప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు సినిమా అదృ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఇదే జరిగింది మీరు ఫస్ట్ టైం బ్రాహ్మీన్ వేస్తున్నారు కదా ఎలా చేశారు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది నేను అంటే సుందరానికి డైరెక్టర్ గారు కూడా ఇదే ప్రత్యేకంగా మాట్లాడతారా సార్ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడతారు సార్ సమరసింహారెడ్డి నరసింహారెడ్డి ఇలా ఎన్నో రెడ్డి సినిమాలు వచ్చాయి రెడ్డి పాత్ర చేయడానికి ఏమైనా ట్రైనింగ్ అయ్యారా రెడ్డిలా నడవడానికి ఏమైనా ట్రై చేశారా రెడ్డిలా మాట్లాడడానికి ట్రై చేసాను ఎవరు అడగలేదు కదా కాదు సార్ జన్జీ చౌదరి వచ్చింది కొండ ఇంకేవో చౌదరి వచ్చాయి ఏమంటే కమ్మవారిలో మాట్లాడడానికి ఏమైనా మీరు నేర్చుకున్నారా కమ్మవారిలో నడవడానికి ఏమైనా నేర్చుకున్నా ఎవరే అడిగారా కాదు సతీష్ గారు ఎందుకు అడిగారు అయితే అలా నేను అలాగే చూసినా ఎందుకంటే అంటే సొసైటీ చేంజ్ అయిపోతుంది ఇవాళ హైదరాబాద్ లో వందమంది వీళ్ళు ఉంటే వందమంది వాళ్ళు వందమంది వేరే రకరకాలు ఉన్నారు సో అందరూ కలిసే తిరుగుతున్నాం అందరూ కలిసే ఉన్న ఇప్పుడు నేను మీతో మీ ఫ్యామిలీతో కానీ మీతో నేను ఎప్పటి నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నా మీరు ఏమైనా స్పెషల్గా తేడా కనిపించిందా లేదు కదా కాదు సార్ నేను ఎందుకు వస్తుంది ప్రతి ప్రెస్ మీట్లో నా నాకు అడుగుతాను సార్ మీరు అడిగిన ప్రశ్న ప్రశ్న కరెక్టే నా జవాబు కూడా కరెక్టే అని చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు పుష్ప సినిమా అప్పుడు కూడా అల్లు అర్జున్ గారికి తెలుగే మాట్లాడారు చిత్తూరు మరి తెలుగే రీజన్స్ ల్యాండ్ సార్ అదే చెప్తున్నాను సార్ అదే చెప్తున్నాను సార్ చిత్తూరు లాంగ్వేజ్ అది కూడా కానీ తెలుగే కానీ వాళ్ళలాగా వాళ్ళని మెప్పించడానికి ఎవరైతే చిత్తూరు నుంచి చూస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఏలుపెట్టి ఇది తప్పు చేస్తున్నావు అనుకున్న ఉండడానికి ఆయన లెసన్స్ నేర్చుకున్నారు ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఎవరైతే మా సినిమా చూస్తున్నారో ఇలా చేయరు ఇలా మేము కాదు అని అంటారు నేను ఈ రిఫరెన్స్ చెప్తున్నాను సార్ అంతే తప్ప ఇప్పుడు నేను బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేస్తూ నేను వేరే వాళ్ళు రిఫరెన్స్ తీసుకున్నాను మాత్రం చెప్పలేను కదా సార్ సో అదొక్కటే ఏమనుకోవచ్చు సార్ యాక్చువల్గా మీరు చెప్పాలంటే మీరు చాలా రొమాంటిక్గా యాక్ట్ చేశారు చాలా చేశారు అవన్నీ అయితే దీనికి రిఫరెన్స్ ఏం కాదు కదా సార్ వాళ్ళు కూడా పెళ్ళిలో అవుతాయి కదా సార్ సినిమాలో పెళ్లి అయిన తర్వాతే సార్ చెప్తున్నాను వాళ్ళు కూడా అందరిలాగే ఉంటున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా మీరు క్వశ్చన్ కి మీరు చెప్పడం కూడా ఇంకా గొప్పగా ఉంది నేను అవసరాలు శ్రీనివాస్ గారు నేర్చుకున్నాను తొలగించండి రికార్డు నుంచి తొలగించండి సార్ ఈ క్వశ్చన్ నేను మీలాగే మాట్లాడుతున్నాను సార్ అది మాత్రం చెప్తున్నాను సార్ ఎవరు మనోభావాలు దెబ్బతున్నారు సార్ ఈ సినిమాతో ఏ కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళు కానీ ఏ ఆడియన్స్ కూడా గానీ నేను అడిగిన క్వశ్చన్